తెలంగాణలో పెద్దపు చిన్నపు అబద్ధాల పోటీలు పెట్టుకొని ఏ మేము ఎక్కువ అబద్ధాలు మాట్లాడినామంటే మేము ఎక్కువ సంగలు కుదుకున్నారు. ఇది ఎట్లుండదంటే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని ఒకటి ఉంటుంది కథ, అట్లా ఉండదు అన్నట్టు. ఫస్ట్ చిన్నపువ్వు గురించి మాట్లాడదాం. ఈ చిన్నపువ్వు ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రాజ్యాంగపరంగా రావాల్సిన పైసల కన్నా ఒక్క పైస ఎక్కువ రాలేదని అన్నది. మంచిగానే ఉన్నది, రాలేదు. తెలంగాణకు అన్యాయం జరగలే, అన్యాయం జరిగిందని అనుకుందాం నీ ముచ్చట ప్రకారం. కాకపోతే ఒకసారి గతంలోకి పోతే, ఇద్దరు ఎంపీలతోటి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన అన్నావు కదా దార్కార్ లెక్క. మరి ఇలా 9 మంది ఎంపీలు ఉన్నారు, ఏడిగిపోయింది నీ దార్కార్తనం. పోయినసారి దగ్గర దగ్గర 14-15 మందిని కలుపుకున్నావు కదా, ఆ 5 సంవత్సరాలు నీ మెడలు వంచే తత్వం ఏడిగివాయ్? మెడలు వంచినవా వంగినవా అనేది నీకే తెలియాలి. ఇక నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాన్ని ఆరోగ్యశ్రీ అని చేసినావు. ఆరోగ్యశ్రీ చేసిన తర్వాత ఏమైంది, ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలే. ఇలా 15 నుంచి పాలన షురు అంటే 15వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ బంద్. ఇక ఇది తమరి నిర్వాహకం. ఇలా ఆరోగ్యశ్రీని మొత్తం చిన్న అభిన్నం చేసిన తమరు అటు కేంద్రం నుంచి వచ్చేది వద్దంట్రి, ఇటు నువ్వు చేసేది చేయకపోతే. అది ఒక విషయం ఆయన మాట్లాడిన దాంట్లో. ఇంకో దాంట్లో తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు పొలాలకు నీళ్ళు పోతా అంటే వీళ్ళకు కడుపు గాలుతుంది అట. అరే సిగ్గు శరమేమని ఉండాలని నీకు ఆ మాట. ఎందుకంటే నువ్వు చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టుల పేర్లు, జూరాల కానీ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ, ఇవి కేసీఆర్ పునాది వేసుకొని అయితే గట్టియలే కదా. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? నువ్వు గవ్వే ప్రాజెక్టు పేర్లు పెట్టుకొని ఇంకా కాలం వెళ్ళదు ఇస్తే ఎట్లా? ఇక కాళేశ్వరం అద్భుతం గిద్భుతం అంటే ఏమే ఎక్కి ఈ నుంచి ఆడికి ఎక్కించినావు, ఆడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇచ్చినావు, మొత్తం నీళ్ళని ఇచ్చిపెట్టినావు. అంటే ఇక అది ఇంజనీరింగ్ డిజైన్ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాం, మంచి టాపిక్లో కాదు కానీ. సో అక్కడ కరెంటు బిల్లు దండగా, కరెంటు బిల్లు గోదావరి పాలైంది, అడగోలు పైసలు ఖర్చు పెడుతున్నావు. మరి అదే పైసలు రైతు బంధు ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీకి పోవు కదా. అంటే తెలివి అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇక గడ్డాలు పెంచుకుంటుండ్రు, మీసాలు పెంచుకుంటుండ్రు అనేది ఇక ఇంకెన్ని రోజులు పడుతావు? 5 సంవత్సరాలు గదే ముచ్చట చెప్పినావు, 6వ సంవత్సరం కూడా గదే ముచ్చట చెప్తే ఇనేటోళ్ళకి యాస్ట్ వస్తుంది. అట్లా కాకుండా ఏదైనా కొత్తది. ఇక ఇంకొకటి, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది 19,000 కోట్లు ఇయ్యలే అంటే, మరి మీ అయ్యా 14/2018 అర్ధరాత్రిలోపు అందరికీ మిషన్ భగీరథ పనులు అయిపోతాయని ఎట్లా అన్నాడు? అబద్ధమే కదా. ఇంకా 19,000 కోట్లు పనులు కాలేదనే కదా దాని అర్థం. సో ఈ అబద్ధాల పోటీలా ఇప్పుడు నీకు ఒక మార్కు ఇది. తర్వాత ఇక నీ చిత్తశుద్ధి మీదకి వద్దాం, మీ పార్టీ చిత్తశుద్ధి మీదకి. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, విజన్ ఉన్న ప్రాజెక్టు, దానికి పునాదులు పడ్డాయి. మీ చేతులకు వచ్చిన తర్వాత పునాది రాళ్ళ కాడి నుంచి అన్నెత్తుకపోయారు, దాని ఊసు లేదు. 200,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటి. దాని గురించి 5 సంవత్సరాల నుంచి నేను మాట్లాడినామా? మనం కనీసం నోరు తెరిచినామా? కరీంనగర్ను డల్లాస్ చేస్తా, హైదరాబాద్ని ఇస్తాన్బుల్ చేస్తా అనుడు కాదు పెద్ద పువ్వు. వాళ్ళు ఇంకొక కథ చెప్పు, వాళ్ళ కథ ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు రాగానే, కరీంనగర్ ఒక స్మార్ట్ సిటీ, వరంగల్ ఒక స్మార్ట్ సిటీ అన్నారు. మరి ఆ స్మార్ట్ సిటీని ముచ్చట్లా ఎన 5 సంవత్సరాలకు వెళ్ళి ఒక్కసారాన్ని ఎత్తకపోయా? సో ఈ అబద్ధాలు చెప్పుట్లా పాడిందే పాటరా పాసుపల్ల దాసరా అని చెప్తావు కదా రెగ్యులర్ సామెత ఒకటి ఉంటుంది కదా, అదే సామెత తమరికి అప్లై అవుతుంది. ఇది చిన్నపువ్వు కథ. ఇక పెద్ద పువ్వు, కొత్త పిచ్చగాన్లు పొద్దెరగరు అన్నట్టు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ తీసేది ఏందయ్యా అంటే, హైదరాబాదులో ఇగో వీళ్ళు మతం గురించి మాట్లాడతారు, వీళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అని. అయితే కాంగ్రెస్ హయాంలో గిట్లనే పిచ్చుకు కొరినట్టు వరితే తీసుకుపోయి జైల్లో పడదొబ్బారు, రైట్? సో మీరు దార్కార్లాయ్ తూపులాయ్ కనీసం
ముట్టుకున్నారా? ముట్టుకోరు. ఎందుకంటే చెప్తినురు, తామర పువ్వు కింద ఆకు ఉంటుంది చూసారా, పచ్చని ఆకు, అట్లాంటిదే ఈ పతంగి కూడా. వీళ్ళు ఇడ్డమంటే వీళ్ళు తిడ్డం అంటారు. ఎందుకంటే ఓటర్ పోలరైజేషన్ కావాలి. అగవాడు చూసినవాక అట్లా అన్నాడు, మీరు ఇటు ఉండాలి అనే ఓటర్ పోలరైజేషన్. ఈ ఓటర్ పోలరైజేషన్ సాక్షాత్తు వాళ్ళ ఎంపీ, కరీంనగర్ ఎంపీ నోట్లకెళ్ళి హిందువులందరినీ ఓటు బ్యాంక్ చేస్తా అని ఆయన నోరార ఆయనే అన్నాడు. సో వీళ్ళ ఆలోచన ధోరణి అట్లుంది. అట్లనే ఇప్పుడు భారతదేశంలో కూడా అదే ఓటర్ పోలరైజేషన్ నడుస్తుంది. 70 ఏళ్ళ చరిత్రలో ఒక రాష్ట్రానికి, ఒక సిటీకి పరిమితమైన పార్టీ ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? బీజేపీ పరిపాలిత రాష్ట్రాలలో సీట్లు వస్తున్నాయి. అంటే ఎవరి అసమర్థత అది జనాలకే వదిలేద్దాం. ఇక పేకుడు ముచ్చట్లు వస్తే వీళ్ళు 1 నెంబర్ అయితే చిన్న పువ్వు, వీళ్ళు 10 నెంబర్. చెప్పిన మాట ఒక్కటి లేదు, డిజిటల్ ఇండియా లేదు, మేక్ ఇన్ ఇండియా లేదు. ఈయన ఒక మాట అన్నారన్నట్టు అప్పుడు ఎలక్షన్ల టైంలో, అగో రూపాయి విలువ తొందరగా పడుతుందా లేకపోతే ప్రభుత్వం విలువ తొందరగా పడుతుందా అని మజాక్ చేసుకోవడం నవ్వుతాడు. ఇలా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే అన్నిటికంటే ఎక్కువ ఇవాళ మ్యాక్సిమం ప్రైస్ డాలర్, రూపాయి విలువ చాలా పడిపోయింది. తర్వాత మనం గట్టించుకునే పెట్రోల్ ఉన్నది కదా, ఇలా ఎవరు మాట్లాడకపోతుండొచ్చు కానీ కొట్టించుకునేటానికి ఎరకా బాధ. అంతర్జాతీయ మార్కెట్లల్లో క్రూడ్ ఆయిల్ చమురు ధర అప్పుడు కాంగ్రెస్ హయాంలో $147 పర్ బ్యారెల్ ఉంటే ఇవాళ 50 చిల్లర, అంటే దాదాపు 60% పడిపోయింది. అయినా కానీ ఇవాళ భారతదేశంలో అత్యధిక రేటు 2014తో పోలిస్తే. వీటి గురించి ఎవడు అడగడు, వీటి గురించి మాట్లాడొద్దు, మనం జాతీయవాదం గురించి మాట్లాడాలి. తర్వాత ఏంది, కోటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తా అన్నారు. ఇవాళ ఆటో ఇండస్ట్రీ చూస్తే కుప్ప కూలింది, లక్షల ఉద్యోగాలు ఇట్లా పోతున్నాయి. ఇక పబ్లిక్ సెక్టర్ పిఎస్యు యూనిట్స్ ఏదైతే ఉన్నాయో అవి దయనీయ పరిస్థితులలో ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, 1000 మంది ఉద్యోగాలు తీసేస్తామన్నారు. హెచ్ఏఎల్ బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకొని జీతాలు ఇస్తున్నది. అట్లనే ఇప్పుడు ఓఎన్జీసీ తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల సొమ్ముతో మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రిపోర్ట్ చేసినాయి, గత 6 సంవత్సరాల నుంచి లాసులు రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది మీరు ఈ పువ్వు పార్టీని అడగండి, పెద్ద పువ్వు ఎందుకంటే పెద్దగా పెడుతుంది, ముఖం కూడా కనబడదు చెవుల పువ్వు పెడితే. తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియా వల్ల ఎల్ఎన్టీ చైర్మన్ మాట్లాడినాడు, మేక్ ఇన్ ఇండియా వల్ల అసలు సక్సెస్ఫుల్ కాలేదు అని. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మన్మోహన్ సింగ్ గారి గురించి, చిదంబరం గారు ఇచ్చిన ఫైనాన్షియల్ పాలసీస్ని పొగుడుతున్నారు. ఇవాళ భారతదేశంలో 399 ప్రముఖ కంపెనీలు ప్రతి సంవత్సరం సగటున 3% లాస్ రిపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇవన్నీ ఉద్యోగాలు పోతున్నాయి, కథలు పోతున్నాయి, వీళ్ళకు రాజకీయాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు 5 సంవత్సరాలు ఉన్నది, 2022 గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. సో పెద్ద పువ్వు చిన్న పువ్వు ఏదైనా పువ్వులే, అవి జనాల చెవులకే పోతాయి. ఆడ కొట్టినట్టు చేస్తాడు, ఈడ ఏడ్చినట్టు చేస్తారు, లేకపోతే ఈడ కొట్టినట్టు చేస్తారు, ఆడ ఏడ్చినట్టు చేస్తారు. ఇక లాస్ట్లో ఆధారాలతోటి వస్తాం అంటే, అరే భాయ్ కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఇప్పుడు నీ ఆధారాలతోటి వస్తా అంటున్నావు కదా, 5 సంవత్సరాల నుంచి నీ దగ్గర 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి సహారా ప్రావిడెంట్ ఫండ్ కేసు, ఇంకొకటి ఆ పాస్పోర్ట్ వీసాది ఇష్యూ. ఈ 2 కేసులకు నీకు ఇన్వెస్టిగేట్ చేయడానికి నిన్ను ఎవడు ఆపుతాడు 5 సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? చిత్తశుద్ధి ఉంటే ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు, పార్టీలను కలుపుకొనుడు, ప్రభుత్వాలను ఊలగొట్టుడు, ఈ పనికన్నా భారత ఆర్థిక వ్యవస్థ చిన్న విన్న అయి ఉన్నదయ్యా. 5వ స్థానం నుంచి 7వ స్థానంకు పడిపోయింది భారతదేశ ఎకానమీ. 2 ట్రిలియన్ని 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్న వ్యక్తులు ఇవాళ భారతదేశ ఎకానమీ 2 ట్రిలియన్ లోపు పడిపోయింది. ఫస్ట్ ఉన్న 2 కాపాడుకో, తర్వాత 5 గురించి ఆలోచిద్దాం. పువ్వులు ఏవైనా పువ్వులే, అవి మీ చెవులకు రాకుండా చూసుకోరి. జై తెలంగాణ.